అందరికీ నమస్కారం మై కరీంనగర్ హుసేనీపురా 5th డివిజన్ సే బాత్ కర్ రహి హూం మేరా నామ్ షబానా మొహమ్మద్ హై మై కాంగ్రెస్ పార్టీ మే కమ్ సే కమ్ ఏక 15 మహీనే సే యా కుచ్ కామ్ కర్ రహి హూం ఇస్మే బట్ మేకు ఆజ్ ఏక్ పోస్ట్ దియా గయా హై కాంగ్రెస్ మేకు జనరల్ సెక్రెటరీ కా పోస్ట్ దియే ఆజ్ ఆర్ మే ఉన్ లోగ్ కా శుక్రియా అదా కర్నా చాహ్ రహి అప్నే పున్నమ్ ప్రభాకర్ సార్ శారదా మేడమ్ పద్మా మేడమ్ ఆర్ కవంపల్లి సత్యనారాయణ సార్ కా कुमार रेड्डी सर का और अपने नरेंद्र रेड्डी सर का मैं शुक्रिया अदा कर रही हूँ। ये पोस्ट आप लोगों ने दिए मेरे को, मैं इसको सही इस्तेमाल करूँगी, सही यूज़ करूँगी और दिलो जहाँ से काम करूँगी, और इससे ज़्यादा मैं कुछ करना नहीं चाह रही। बस अल्लाह हाफिज़। सबको अस्सलाम वालेकुम, अंदर की नमस्कार। నేను కరీంనగర్ హుసేనీపురా 5th డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను। నా పేరు షబానా మొహమ్మద్, నేను కాంగ్రెస్ పార్టీలో 15-16 నెలల నుంచి పనిచేస్తున్నాను। ఈరోజు నాకు పోస్ట్ ఇచ్చినారు జనరల్ సెక్రటరీగా, నేను వాళ్ళకి ధన్యవాదాలు కోరుకుంటున్నాను। నేను వాళ్ళకి ధన్యవాదాలు చేస్తున్నాను। మన పున్నం ప్రభాకర్ సార్, శారదా మేడం, పద్మ మేడం, కవ్వంపల్లి సత్యనారాయణ సార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్, నరేందర్ రెడ్డి సార్, మీకు ధన్యవాదాలు నా పోస్ట్ ఇచ్చినందుకు। థాంక్స్ సార్। మిత్రులారా, విశాఖపట్నంలో అల్లిపురం చాలవతోట ప్రాంతానికి చెందిన ధనాల అరుణ్ కుమార్ అనే ఒక వ్యక్తి ఎవరు మధ్యలో ఇంటరప్ట్ చేయండి। విశాఖపట్నం అల్లిపురం చలువతోట ప్రాంతానికి చెందిన ధనాల అరుణ్ కుమార్ అనే 32 సంవత్సరాల వ్యక్తి గతంలో జగదాంబలో స్వీపర్గా పనిచేసేవాడు। ప్రస్తుతం అతను చేస్తున్న ఉద్యోగం ఏంటంటే విశాఖపట్నంలో ఒక పెద్ద గంజాయి మాఫియాని నిర్వహిస్తున్నాడు, రెండు అమ్మాయిల రాకెట్ నడుపుతున్నాడు। అతని మొదటి భార్య ఈవిడ గీతాంజలి, అతని 9వ భార్య ఈ అమ్మాయి లక్ష్మి। అతను ఇక్కడ జగదాంబల స్వీపర్గా పనిచేస్తున్నప్పుడు గీతాంజలి సినిమాకి వెళ్తే అమ్మాయిని అక్కడ గోకుల్ థియేటర్ దగ్గర సినిమాకి వెళ్తే అతను అప్పుడు జగదాంబల పనిచేస్తున్నాడు, ఈ అమ్మాయిని ట్రాప్ చేశాడు, పెళ్లి చేసుకున్నాడు। ఇద్దరు పిల్లలు, వాళ్ళ పిల్లల కింద ఉన్నారు, ఆ పాప నువ్వు చేయకూడదు తప్పు। ఆ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అతని ప్రవర్తన అంతా ఏంటంటే ఒక అమ్మాయిని తీసుకుని రావడం ఇంటికి, ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకోవడం, పెళ్లి చేసుకుని అమ్మాయిని తర్వాత కొన్ని రోజులు వాడుకొని వ్యభిచారంలోకి దించడం, మళ్ళీ ఇంకో అమ్మాయిని తీసుకురావడం, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, మళ్ళీ ఆ అమ్మాయిని వ్యభిచారం, ఇలా 9 మందిని ఇప్పటి వరకు అతను వివాహం చేసుకున్నాడు। ఈ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోలేదు, కానీ ఇతను ఈ అమ్మాయిని ఏం చేశాడంటే అతని ఫ్రెండ్ కుట్టి రాము అనే అతను అతనితో పాటు స్వీపర్గా పనిచేసేవాడు జగదాంబలో ఉన్నప్పుడు, అతన్ని అనుమానాస్పదంగా 2019 మార్చి నెలలో అతను ఒక బార్లో గోకుల్ థియేటర్ దగ్గర బార్లో చచ్చిపోయాడు అతను, మీ అంతా గణేష్ బార్లో। అది సస్పిషియస్ డెత్గా పోలీసులు నిర్ధారించారు। ఎలా అంటే సీసీ కెమెరా ఫుటేజ్, వీళ్ళు సహజ మరణమే అంటే బాధపడ్డారు ఎందుకు చచ్చిపోయాడు అనేది అర్థం అవ్వలేదు, కానీ పోలీసులు అంటే అది సీసీ ఫుటేజ్ చూసి ఇదేంటి ఇలా చచ్చిపోయాడు అని చెప్పి శవాన్ని వీళ్ళు సహజంగా దహనం చేద్దాం అనుకుంటే చేయనివ్వకుండా పోస్ట్ మార్టం చేశారు। పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఇంకా దాని తర్వాత వేరే బౌట్స్ ఏంటి, అది అక్కడ ఏమైంది, ఏం రిపోర్ట్ ఏమొచ్చింది అంతా టూ టౌన్ పోలీసులే ఆమెకేం రివీల్ చేయలేదు। సబ్సీక్వెంట్గా అతను ఏం చేశాడంటే ఈ అమ్మాయిని చేరపట్టాడు, నేనే నీ భర్తను చంపేశాను కాబట్టి నువ్వు నాతో ఉండకపోతే నిన్ను నీ భర్తను నువ్వే చంపించావనే కేసు ఇరికిస్తాననే పద్ధతులు ఈ అమ్మాయిని ట్రాప్ చేసి ఈ అమ్మాయికి ఒకసారి మక్క ఎరగొట్టేశాడు, ఒకసారి చెయ్యి ఎరగొట్టేశాడు, విపరీతంగా కొట్టడం, కొట్టి తిట్టి హింసించి తన చెరలో పెట్టుకున్నాడు। అలాగే ఇప్పుడు మొదటి భార్య ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా తలుపులన్నీ వేసేసి బట్టలు ఇప్పి బెల్టులు విరిగిపోయే ఇది అయ్యే వరకు కూడా కొడతాడు, ఒక 6 నెలల ప్రెగ్నెన్సీని కూడా తలుపు కేసు కొట్టి తీయించేశాడు, అంటే అంత చాలా తీవ్రమైనటువంటి హింస ప్రయోగిస్తాడు। ఇదంతా జరుగుతుండగా ఇంతమంది భార్యలు ఏంటి అని మీరు ఆశ్చర్యపోవచ్చు, పేర్లు చెప్తాను నేను వరుసగా, నర్సీపట్నానికి చెందిన భవానీ, తాళ్ళపాలెంకి చెందిన రేఖ, లోతుగడ్డకు చెందిన నందిని, పాడేరికి చెందిన సాయి, తర్వాత ఈ మన ఏడుగుళ్ళు సెంటర్కి చెందినటువంటి ధన, తర్వాత జ్ఞానాపురంకి చెందిన సరిత, మొత్తం వాళ్ళ ఫోటోలతో సహా మీకు ఇస్తాం, అతని ఫోటోలు
ప్లస్ అతను చాలామంది ఆధార్ కార్డు చేయించుకున్నాడు భర్తగా. వీళ్ళందరినీ కూడా తర్వాత క్రమంలో వృత్తిలోకి దించాడు. అయితే ఇది ఎంత ఇలా జరుగుతుండగా అతను అనుసిన చంపాను, నువ్వు గాను ఒప్పుకోపోయావు అనుకో, నీ మీద కూడా కేసు నేను పెడతాను అని చెప్తాను. బ్లాక్మెయిల్ చేయడం, నాకు టార్చర్ పెట్టడం, నువ్వు నాకు కావాలి, నువ్వు భార్యవి నువ్వు అని చెప్తాను. దొంగ శాస్త్రం అన్నీ సంపాదించుకొని చేయించుకొని నాకు మొక్కలు ఎరగొట్టడం, కళ్ళ మీద కొట్టడం, నా పిల్లలు కొట్టడం, చాలా చాలా టార్చర్లు ఏవో చాలా పెట్టాడండి. పోలీసులు కంప్లైంట్ చేశాను, నాకు న్యాయం జరగలేదు. సీపీకి చేశాను, సీపీ ద్వారా చెప్పారు పోలీసులకి, అయినా నాకు న్యాయం జరగలేదు. అప్పుడు పద్మకి ఇలాగ నంబర్ ఒకటి ఇచ్చారండి, అక్కదారికి వచ్చే నాకు న్యాయమని జరుగుతుంది కదా అక్కదారు కనీసం. గీతాంజలి, నేను సినిమాకి వెళ్ళాను, గోకుల్ థియేటర్ సినిమాకి వెళ్తే అక్కడ సీపర్ మా ఆయన. అయితే మా ఆయన 5 రోజులకే నాకు ప్రేమిస్తున్నాను అది చెప్పేసి 5 రోజులకే నేను మా ఆయనతో, మరి నాకేం చేశాడో తెలియదు, నేను వెళ్ళిపోయాను మా ఆయనతో. మా ఆయనతో వెళ్ళిపోయిన 3 సంవత్సరాలకి బాగే ఉండేవాడు. తర్వాత ఒక్కొక్క అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టి నేను వాళ్ళని ఉపచారం చేయిస్తున్నాను అని అంటే నేను ఒప్పుకునేదాన్ని కాదు. అప్పుడు కడుపు తీసిడు, నాలుకేసి కొట్టాడు, తర్వాత ఏమంచో తలుపులన్నీ పెట్టి బట్టలన్నీ ఇప్పేసి బెల్టులతో కొట్టడం, టార్చర్ పెట్టడం, ఒప్పుకోకపోతే వాళ్ళిద్దరు మంచం మీద పడుకోవడం, నా పిల్లల్ని వేసుకుని కిందని పడుకోవడం, నేనైతే నా పిల్లల్ని కిందని వేసి పడుకోవడం, ఎవ్వరికి చెప్పుకోవాలో, అమ్మా నాన్న దగ్గరికి వెళ్తే నీ ఇష్ట ప్రకారంగా నువ్వు వెళ్ళిపోయావు, మేము మీ దగ్గర నుండి ఏమైనా చెయ్యించామా, నీ ఇష్ట ప్రకారంగా నువ్వు వెళ్ళిపోయావు, పడు నీ బాధ నువ్వు అని అక్కడికి వెళ్తే అమ్మాయిలు నాయం చేసేవారు. స్టేషన్కి వెళ్తే వాళ్ళు కూడా మామూలు ఇచ్చేసేవాడు, ఎందుకంటే నాకు అమ్ముడు పోయారు పోలీసులు, నువ్వు ఏ కేసు పెట్టినా నీది ఏ కేసు తీసుకోరు, మళ్ళీ నువ్వు ఎక్కడ తోకముడుచుకుని రావాలంటే నా దగ్గరికే రావాలి, నేను ఎక్కడికి వెళ్ళి అడగాలి. అలా 9 సంవత్సరాలు 11 సంవత్సరాల దాకా అలాగ అనుభవించి వచ్చాను. లాస్ట్లో ఈ అమ్మాయి వచ్చింది, మన ఆ భర్తను చంపేశాడక్క నీకు తెలియదు అని అంటే నుంచి ఆ తర్వాత మేము కూడా అన్ని ఇంట్లో అన్ని నెతికేపు చేసాం, కానీ చంపేశాడు. కానీ అది కూడా ఏమి లేకుండా చేశాడు, ప్రూఫ్లు ఏమి లేకుండా చేశాడు, చేయడం మాత్రం తప్పక చేశాడు. అరుణ్ కుమార్ కానీ నాకు సహాయం చేసింది పద్మక్క. పద్మక్క నంబర్ నాకు ఒక వెళ్తే పోలీస్ స్టేషన్ కాడ సరేనమ్మా పట్టించండి అమ్మా, వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళి అతని దగ్గర నుండి పట్టిస్తే వాళ్ళు పట్టించుకుంటారంట, 100కి ఫోన్ చేయండి, మా ప్రాణాలు ఏమి తీసేస్తే ముందు తీయాలి కదా, తీసిన తర్వాత చెప్పండి అని అంటున్నాను. మీకేం దెబ్బలు ఉన్నాయంట అమ్మ, మీ ఇంటి మీద ఏం లేని కదా, బెదిరిస్తున్నాడు, బెదిరి మాత్రం మేమేం కొట్టేయలేదు కదా, చేయలేదు కదా అనేసి ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఈ అరుణ్ కుమార్ కూడా ఏమంటున్నాడంటే, ఏముంది నాకు ఏదైనా కొత్త చేయలేం, కొత్త ఏం కాదు, వెళ్తాను బయటకు వస్తాను, చెయ్యికి మట్ట అంటుకుంటే ఏం చేయాలి, మీకు చేయించేస్తాను పెట్టుకోండి అనేసి లెక్కలో నా అతను కూడా ఎరగబడి మాట్లాడుతున్నారు సార్. మేము నాయుడు అంట పోలీస్ ఎవరు, అతను హెల్ప్ చేస్తున్నారండి సార్, అతను బాగా హెల్ప్ చేస్తున్నాడు నాయుడు అన్న అతను. Earlier the time before June 1st, because as you all know, the insurance year starts from 1st June. So we have got April and May because the insurance companies, we don't know how much premium they will charge, how much time they will take to settle the claims and all that. So he's legal, we need to... So, we'll come back to you after the I only request all of you may come under a little bit of pressure because of the daily teleconference. But let us only keep up the pressure on the bankers to, and let us not resort to any sort of unpleasant caution that all of us should take. But at the same time, we should be constructive within the question that to get the work. So these are the instructions of this project. Maybe in the next couple of days, we will work on the next Monday evening, we will come to the capital bank. Mukhyamantri garu, video call, conference lo, వైఎస్ఆర్ క్రాంతి పదం డిఆర్డిఏ శ్రీకాకుళం నుండి మొత్తం 408 బెనిఫిషరీస్ అంటే వాళ్ళు చనిపోయినారు, వాళ్ళకి ఇంతవరకు కూడా మనం ఈ భీమా సదుపాయాన్ని కల్పించలేకపోయినా ప్రభుత్వాల నుంచి వస్తున్నటువంటిది
ఇప్పుడు ఇంతకుముందు ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి భాగస్వామ్యంతో జరిగినటువంటి కార్యక్రమం వాట్ ఎవర్ రీజన్ సిటీ కేంద్ర ప్రభుత్వం విత్డ్రాల్ అయితే ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది మొత్తంగా వాళ్ళ తరపున మనం ఈ బీమా పాలసీలను పే చేస్తూ చనిపోయినటువంటి ఆ కుటుంబాలను ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ వారికి తోడుగా నిలబడాలన్నటువంటిది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో టేకప్ చేయడం జరిగింది మనకి సుమారు 8.76 కోట్లు 8.76 లక్షలు ఈ దీంట్లో మనం ట్రీట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ గ్రేట్ టైం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మిగిలిన ఏ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ వదిలేసినాయి ఎప్పుడైతే కేంద్రం వెనుకపోయిందో మిగిలినటువంటి రాష్ట్రాలన్నీ కూడా దే హావ్ గాన్ బ్యాక్ ఒక్క మన రాష్ట్ర ప్రభుత్వమే మానవతా దృక్పథంతో మానవీయ కోణంలో మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ కార్యక్రమాన్ని క్లియర్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా అభినందించదగ్గ విషయం శ్లాఘించవలసిన విషయం ముఖ్యమంత్రి గారికి ఆ కుటుంబాల తరపున హృదయపూర్వకమైనటువంటి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన అధికారులు ఇంకా ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇంక సగం మందికి మాత్రమే మనకి ఇవి ఎన్రోల్ అయినాయి అంటే ఎక్కడెక్కడైతే చనిపోయినారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మన వాలంటీర్స్ వాళ్ళకి బ్యాంక్స్లో రిజిస్ట్రేషన్ చేయించి ఖాతా తెరిపించి ఇవన్నీ చేయాలి కానీ 60 లక్షల మంది మాత్రమే మనకి ఇప్పుడు రాష్ట్రంలో దొరికి 20 లక్షల పైన ఉన్నారు 60 లక్షల మంది మాత్రమే మనకి అవైలబుల్గా ఉన్నారు వారికి ఇప్పుడు క్లియర్ చేస్తారు మిగిలినటువంటి వాళ్ళకి కూడా క్లియర్ చేస్తారు ఇది చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయంతో చేయాల్సినటువంటి పథకం వారు వెనుకపోయినా మేమున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ దైవోపహతులు గాదుకున్నటువంటి తీరుని ప్రశంసనీయమని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు.